నుంచి కోలుకున్న తర్వాత జుట్టు రాలుతుందా సెలబ్రిటీలు పాటిస్తున్న చిటిక ఇదే కరోనా నుంచి కోలుకున్న వారిలో చాలా మందిని ఇతర అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి కరోనా తగ్గిన నీరసం అలసట వెంటాడుతున్నాయి అందులో జుట్టు రాలే సమస్య కూడా ఒకటి సాధారణంగా కరోనా సోకిన వారిలో కనిపించే లక్షణాల్లో జుట్టు రాలడం కూడా ఒకటని పరిశోధనలో తేలింది దీంతో కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలామంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు దీనికి సినీ సెలబ్రిటీలు కూడా అతిథులేమి కాదు కరోనా నుంచి కోలుకున్న హీరోయిన్లు తమన్నా బాటియా మలైకా అరోరా బిపాస బాసు లాంటి వారు కూడా ఇదే సమస్యని ఎదుర్కొంటున్నామని సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకుంటున్నారు అయితే వీరంతా చుట్టు రాలే సమస్య ఎదుర్కోవడానికి ఒక చిటికాను కూడా సూచిస్తున్నారు తమ జుట్టు సమస్యలు తగ్గించుకోవడానికి ఆనియన్ జ్యూస్ను వాడుతున్నామని చెప్తున్నారు ఇది వారికి బాగా పనిచేస్తుండటంతో అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు ఉల్లి రసం వల్ల జుట్టు పెరుగుతుందనే విషయంపై శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు కొంతమందికి ఇది మంచి ఫలితాలను ఇస్తున్నాయి ఇందుకు ఇతర కారణాలు వారి ఆరోగ్య స్థితిగతులు కూడా దోహదం చేసి ఉండవచ్చు మరికొందరికి ఇది పనిచేయడం లేదంటే దానికి కొన్ని కారణాలు ఉండి ఉండవచ్చు ఫలితం ఏదైనా ఖర్చు లేకుండా ఎవరికి వారు చేసుకుని చిటిక కావడంతో ఓసారి ప్రయత్నించి చూడడంలో తప్పు లేదంటున్నారు కొందరు ఆనియన్ జ్యూస్లో ఉండే పోషకాల గురించి చూసుకుంటే ఇందులో ఉండే సల్ఫర్ జుట్టు రాలటని అరికట్టి జుట్టు లోతుగా బలంగా పెరిగేలా చేస్తుంది అలాగే కుదుర్లలో కొలోజన్ ఉత్పత్తికి కారణమవుతుంది అందువల్ల ఆరోగ్యకరమైన చర్మ కణాలు పుట్టుకొస్తాయి ఇవి జుట్టు పెరగటానికి సహకరిస్తాయి ఉల్లిపాయతో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లెవినైడ్స్ కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి అందువల్ల కుదుళ్ళు పొడిబారకుండా చుండ్రు సమస్య తలెత్తకుండా జాగ్రత్త పడవచ్చు దీనిలో ఉండే క్యాటిలేజ్ అనే ఎంజైమ్ వెంట్రుకలు పెరిగేందుకు సహాయపడుతుంది ఓసారి కుదుళ్లలో దురదగా అనిపిస్తుంటుంది ఏది ఏమైనా ఇన్ఫెక్షన్కు సంబంధించింది కావచ్చు అలాంటి సమయాల్లో ఉల్లిపాయలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఈ సమస్యను పూర్తిగా తొలగించగలవు కొంతమంది కుదుళ్ళలో అక్కడక్కడ ప్యాచ్లుగా జుట్టు రాలిపోతూ ఉంటుంది అది చూడటానికి ఇబ్బందికరంగా ఉండి అసౌకర్యంగా మారుతుంది దీనినే అలోపేషియా అంటారు నిజానికి అలోపేషియా సమస్యకు ఆధునిక వైద్యంలో పూర్తి వైద్యం లేదని అంటారు కానీ ఉల్లిపాయ రసాన్ని అలాంటి చోట్ల రాయడం వలన చాలా మందినో అలోపేషియస్ సమస్య నయమవుతుందని చెప్తున్నారు దీనిపై జరిపిన ఓ అధ్యయనంలో కూడా ఈ విషయం రుజువైంది మరి ఇన్ని ఔషధ గుణాలున్న ఆనియన్ జ్యూస్ ను తలకు ఎలా ఉపయోగించాలో చూద్దాం ఒకటి లేదా రెండు పెద్ద సైజు ఆనియన్స్ ను తీసుకోవాలి దీనిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ ను ఏదైనా పలుచని వస్త్రంలో వడగట్టి రసాన్ని సేకరించాలి దీనిలో కాటన్ బాల్ ను ముంచి జుట్టు కుదులకు పట్టించాలి అరగంట నుంచి నలభై నిమిషాల వరకు ఉంచి తర్వాత ఏదైనా హెర్బల్ షాంపుతో కడిగేయాలి ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేయవచ్చు ఇంకా మంచి ఫలితం ఉండాలంటే ఈ మిశ్రమంలో కొబ్బరి నూనె కానీ ఆలివ్ నూనె కానీ కలిపి వాడుకోవాలి